हाय वेलकम बैक ఈసారి కొత్త ట్రిప్ స్టార్ట్ చేశాను 10 టు 15 డేస్ ప్లాన్ తమిళనాడు అండ్ కేరళ ప్లాన్ చేసేసారి ఇప్పుడైతే ప్రెజెంట్ ఫస్ట్ కొడైకెనాల్ లో ఉన్నా యాక్చువల్లీ నిన్నే వచ్చాను కానీ నిన్న జ్వరం ఉండడం వల్ల కంప్లీట్ రెస్ట్ తీసుకున్నా ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా లేట్ అయ్యేసరికి సో ఇంకా అసలు లేట్ లేకుండా కొడైకెనాల్ చూసేద్దాం స్టార్ట్ చేసేద్దాం క్లస్టర్ లేట్ లేకుండా కొడైకెనాల్కి నేను వెళ్ళిన రూట్ వచ్చి వయా సేలం అండ్ డిండిగల్ అరౌండ్ 40 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది బట్ రోడ్స్ మాత్రం చాలా వైడ్గా చాలా బాగుంటాయి సో డ్రైవింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది అండ్ కొడైలో ఫస్ట్ చూడాల్సింది అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ వచ్చి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా రూమ్ నుంచి అరౌండ్ 9:30-10కి స్టార్ట్ అయినా నేను వెళ్ళే దారిలో చాలా ప్లేసెస్ వస్తాయి బట్ ఫస్ట్ డాల్ఫిన్ నోస్ కంప్లీట్ చేయడమే బెటర్ ఎందుకంటే అది ట్రెక్కింగ్ చేయాల్సిన ప్లేస్ ఈ రూట్లో మనకి వచ్చే ప్లేసెస్ వచ్చి పైన్ ఫారెస్ట్ గునా కేవ్స్ పిల్లర్ రాక్ సూసైడ్ పాయింట్ అండ్ వట్టకనాల్ ఫాల్స్ అని ప్లేసెస్ అన్నీ వస్తాయి బట్ ఫస్ట్ అయితే డాల్ఫిన్ నోస్కి వెళ్దాం ఇలా రోడ్డుకి బోత్ సైడ్స్ పొడవైన చెట్లు అలాగే లోయలతో చాలా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కనిపిస్తున్నది పైన్ ఫారెస్ట్ ఇక్కడ కాసేపు ఈ పైన్ ట్రీస్ మధ్యలో వాక్ చేస్తూ టైం స్పెండ్ చేయొచ్చు ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ డైరెక్ట్ డాల్ఫిన్ నోస్కి పోవాలనుకున్నా కానీ బట్ పిల్లర్ రాక్ దగ్గర వ్యూ చూసి స్టాప్ చేసా ఎందుకంటే మళ్ళీ ఫాగ్ వచ్చిందంటే ఈ వ్యూ మనకు కనిపించదు సో ఇలా మేఘాలు మనకు చాలా అంటే చాలా కిందికి ఉన్నట్టు కనిపిస్తాయి ఆల్మోస్ట్ మన లంబసింగిలో చూసుంటాం ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్కి పిల్లర్ రాక్ అని పేరు ఎందుకంటే మనకు ఎదురు కనిపిస్తున్నాయి కదా రెండు రాక్స్ పిల్లర్స్ లాగా రెండు ఉన్నాయి కదా సో అందుకోసమని పిల్లర్ రాక్ అని పిలుస్తారు ఈ ప్లేస్ను ఆ రాక్ బ్యాక్ సైడ్ ఉంటాయి మనకు గునా కేవ్స్ అని నేను నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడైతే వెళ్ళలేదు అక్కడికి వెళ్ళే దారిలో గోల్ఫ్ క్లబ్ కూడా వస్తుంది బట్ మనం అక్కడ దిగి చేసేదేమి ఉండదు జస్ట్ చూసుకుంటూ వెళ్ళచ్చు అంతే గోల్ఫ్ కోర్స్ని యాక్చువల్లీ డాల్ఫిన్ నోస్కి వెళ్ళాలంటే ఇలా మెయిన్ రోడ్ నుంచి తర్వాత వట్టకనల్ అని ఒక ప్లేస్ వస్తుంది సో అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడి నుంచి రోడ్స్ మాత్రం చాలా కంజెస్టెడ్ నేరో రోడ్స్ ఉంటాయి వెహికల్స్కు సో ఇలా ఆపోజిట్ వెహికల్స్ వచ్చాయంటే మనం క్రాస్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో వెహికల్ ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి బ్లాకేజెస్ ఎక్కువ ఉంటాయి రోడ్లో ఇక్కడి నుంచి మనం కొండ కిందికి ట్రెక్ చేయాలా డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింటారు ఇది అరౌండ్ 800 మీటర్స్ నేరో టెరైన్ ఉంటుంది సో పిల్లలు కానీ ఏజ్ అయిన వాళ్ళు మోకాలు నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు మాత్రం వెళ్ళొద్దని నీట్గా ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేస్తుంటారు అండ్ దిస్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ రోడ్ అయితే అంత ఈవెన్గా ఈజీగా ఉండదు ఎత్తుపల్లాలు ఎక్కువ ఉంటాయి కొండలు గుట్టలు ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది మనకు ఇది నేను
అలాగే దారిలో అయితే మనకు చాలా వరకు షాప్స్, కేఫ్స్ అవి ఇవన్నీ ఉంటాయి. సో ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే కొందరు ఫ్యామిలీస్ కూడా నివసిస్తుంటారు ఇక్కడ. మేము ట్రెక్ స్టార్ట్ చేసే టైంకి ఇక్కడ కూడా మనకు పిల్లర్ రాక్ దగ్గర ఉంది కదా, మేకల వ్యూ ఉండింది. బట్ నేను జస్ట్ 5 to 10 మినిట్స్ లోపల మొత్తం ఫాగ్ వచ్చేసేసింది. ఇంకా మనకు మేఘాలు అయితే కనిపించవు, కంప్లీట్ ఫాగ్లోనే ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మొత్తం గుర్రాలతోనే ఉంటుంది. ఇందాక చూసాం కదా గుర్రాలు, అలా వాళ్ళ సరుకులు ఏమేం కావాలి ఇంటికి మొత్తం గుర్రాలపైనే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇంక్లూడింగ్ నేను చూసి ఇందాక చూశాను ఫుల్ గ్యాస్ సిలిండర్స్తో సహా గుర్రాలతోనే మోపిస్తారు కిందికి. అండ్ దారి పొడవున ఇలా చాలా అంటే చాలా పొడవైన చెట్లు ఉంటాయి. సో ఈ చెట్లు, ఆ చెట్ల చుట్టూ ఫాగ్, ఆ ఫాగ్ మధ్యలో నుంచి సన్ రైస్ పడే ఈ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. డెఫినెట్గా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ రాక్ ఎడ్జ్ ఈ డాల్ఫిన్ ఉంటుంది కదా, దాని నోస్ లాగా ఆ షేప్లో ఉంటుంది. సో అందుకని దానికి డాల్ఫిన్ నోస్ అనే పేరు. మనకి ఇలాగే ఊటీలో కూడా ఒకటి ఉంటుంది డాల్ఫిన్ నోస్ అనే వ్యూ పాయింట్. అండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను డాల్ఫిన్ నోస్. యా ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. సో కింద నుంచి కాస్త పైకి ఎక్కి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. హెవీగా ఉన్నారు, సో కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందేమో. మనం ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాక్ చేయాలంటే డాల్ఫిన్ హౌస్ రాక్ పైన. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. కిందకు చూసామంటే కళ్ళు తిరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. పొరపాటున కాలు స్లిప్ అయిందంటే ఇంకా ఫినిష్ మనమంతా ఇంకా. అండ్ ఇక్కడి నుంచి 2 మినిట్ వాక్ చేస్తే ఎకో రాక్ అని ఉంటుంది. ఎకో అంటే తెలుసు కదా, ఇది రీసౌండ్ వచ్చే ప్లేస్. సో మనం ఏమైనా అరిస్తే రీసౌండ్ వినిపిస్తుంది. నాకైతే వినిపించింది కానీ, బట్ ఈ వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో డౌట్ అయింది, చూద్దాం. మేడం అంగు హలో హలో హందు కన్నడ
డాల్ఫిన్ నోస్ కన్నా ఈ ఎక్కువ రాక్ చాలా రిస్కీ ఉంది, దానికన్నా ఇక్కడే డెప్త్ ఎక్కువ ఉంది, అక్కడన్నా ఏమైనా బతికే ఛాన్స్ ఉందేమో, ఇక్కడ పడినామంటే ఇంకా స్పాట్ అసలు బాడీ కూడా దొరకదేమో. మౌంటైన్ వ్యూ పాయింట్ ఉంది కానీ బట్ ఈ మంచుకు ఈ ఫాగ్కు మౌంటైన్ కనిపించే ఛాన్సే లేదు మొత్తం వెళ్తే. కొండరాళ్ళ రోడ్డే కాదు, ఇలా చెట్ల వేర్ల రోడ్ కూడా దర్శనమిస్తుంది మనకు. అండ్ ఇది వచ్చి సేప్ కాయ అంట, మేము ఇంగ్లీష్ ఐ థింక్ పియర్ ఏమో ఆ చెట్లు. ఇవి ఇప్పుడైతే ఫ్రూట్స్ లేవు, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఆగస్ట్లో అయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫైనలీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేదారిలో జస్ట్ నియర్ బైలోనే వట్టకనల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇలాగూ ఈసారి గోప్రో తీసిన వాటర్ టెస్ట్ చేయలేదు, ఇక్కడ టెస్ట్ చేసి చూద్దాం ఎంత మాత్రం వాటర్ రెసిస్టెంట్ ఈ కెమెరా. ఫస్ట్ 2009లో వచ్చినప్పుడు ఐ థింక్ సమ్వన్ సెడ్ ఇక్కడ మహేష్ బాబు ది సైనికుడు ఆ మూవీ ఇక్కడే షూట్ చేశారు ఈ వట్టకనల్ వాటర్ఫాల్స్ ఏరియాలో అని చెప్పారు. నేను ఓవరాల్గా 3 times వచ్చా, 2009, 2014 అండ్ ఇప్పుడు 2021. నెక్స్ట్ రిటర్న్ రూట్లో గ్రీన్ వ్యాలీ వ్యూ ఆర్ సూసైడ్ పాయింట్ అనే ప్లేస్ ఉంటుంది, అది చూద్దాం ఇప్పుడు. షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది ఇక్కడ, ఇక్కడ లోకల్ ఐటమ్స్ లోకల్ మార్కెట్ అంతా ఏమైనా పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వ్యూ ఏం కనిపించట్లేదు ఫాగ్ వల్ల, మొత్తం బ్లాంక్ ఉంది. ఇక్కడున్న పోస్టర్ ఇది, ఫాగ్ లేదంటే ఆ పోస్టర్లో కనిపించినట్టు ఉంటుంది మనకు వ్యూ. యా దట్స్ ఇట్ ఫర్ టుడే, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా డార్క్లో మనం చూసేదేమి ఉండదు, రూమ్కి రిటర్న్ వెళ్ళిపోతున్నా. రేపు వచ్చి కొడైకెనాల్ రిమైనింగ్ బ్యాలెన్స్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాను. సో టోటల్ 2 days ప్లాన్ చేశాను, సరిపోతుంది కూడా 2 days కొడైకెనాల్ అన్ని చూడడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టండి, అండ్ మీ అడ్వైజెస్ ఆర్ ఫీడ్బ్యాక్స్ అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.